ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన దేవరా రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే దేవరా మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది మరి దేవర పార్ట్ టూ ఎప్పుడు అంటే కొరటాల నుంచి ఆన్సర్ వచ్చేసింది దేవర ప్రమోషన్స్ లో భాగంగా పార్ట్ టూ గురించి చెప్పుకొచ్చాడు కొరటాల ముందే దేవరా రెండు భాగాలు అనుకున్నారా అంటే దేవరా కథ కావాలని రెండు భాగాలుగా విడదీయలేదు నేను కథ రాసుకున్నప్పుడు ఆరు గంటల నిడివి వచ్చింది అయినా కూడా వద్దులే ఒక పార్టుగానే రిలీజ్ చేద్దామని షూటింగ్ స్టార్ట్ చేశాం కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ చూసుకొని ఈ సినిమాని ఒక పార్టుగా రిలీజ్ చేయడం కష్టమని నేను డిసైడ్ అయ్యి తర్వాత రెండు భాగాలుగా విడుదల చేద్దామని ఆ మేరకు పనులు మొదలుపెట్టాం కాని పార్ట్ టూ షూటింగుకు చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ కమిటయ్యారు అవన్నీ పూర్తయ్యాక పార్ట్ టూ పనులు మొదలు పెడతాం ఈ సినిమాకి మూడో పార్టు తీసే ఆలోచన ఏమాత్రం లేదు రెండు భాగాలతోనే ముగిస్తామని చెప్పుకొచ్చాడు ఇప్పటికే ఎన్టీఆర్ బాలీవుడ్లో వార్ టూ కమిటయ్యాడు అలాగే ప్రశాంత్ రేల్తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమాలు అయిపోయిన తర్వాత దేవర టూ ఉండనుంది ఈ లోపు కొరటాల నుంచి మరో కొత్త సినిమా వస్తుందా అనేది చూడాలి లేదంటే దేవర బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ టూపై ఫోకస్ చేయనున్నాడు మరి దేవర పార్ట్ వన్ ఎలా ఉంటుందో చూడాలి